ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అందరికీ ఎంతో పరిచయమైన కేఏ పాల్ గారు అలానే లక్ష్మీనారాయణన్ గారికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్నికల్లో చిన్న పార్టీల ప్రభావం ఎంత, అండ్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిబిఐ మాజీ జేడీవీవి లక్ష్మీనారాయణ, కేఏ పాల్, రామచంద్ర యాదవ్, జడా శ్రావణ్ కుమార్ వంటి వారు పోటీ చేశారు. జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించిన వివి లక్ష్మీనారాయణ విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, మనందరికీ ఎంతో పరిచయం ఉన్న కేఏ పాల్ గారు విశాఖపట్నం పార్లమెంట్ గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. అలానే భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పుంగనూరితో పాటు మంగళగిరి నుంచి పోటీ చేశారు. అలానే జై భీమ్రావు, భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అయితే ఇండిపెండెంట్ పార్టీలుగా నిలబడ్డ వీరికి ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయి అనేది తెలుసుకుందాం. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గారు 2019 ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. నర్సాపురం ఎంపీ స్థానంలో ఆయనకు 3018 ఓట్లు, అంటే 0.26% ఓట్లు వచ్చాయి. ఆయన డిపాజిట్ కోల్పోయారు. నర్సాపురం అసెంబ్లీ స్థానాల్లో 281, అంటే 0.21% ఓట్లు వచ్చాయి. రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్, అంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసిన ఆయనకు 1700 ఓట్లు పడ్డాయి. టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఇక్కడ గెలిచారు. విశాఖపట్నం ఎంపీ స్థానానికి కూడా పోటీ చేసిన ఆయనకు 7696 ఓట్లు, అంటే 0.55% ఓట్లు వచ్చాయి. సో ఈ ఓట్లు అనేవి మన కేఏ పాల్ గారికి వచ్చాయి. అలానే సిబిఐ అధికారిగా ఉంటూ విఆర్ఎస్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చిన వివి లక్ష్మీనారాయణ తొలత, అంటే ఫస్ట్, జనసేన పార్టీలో చేరారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున విశాఖ ఎంపీగా నిలబడ్డారు. అప్పట్లో ఆయన ఓటమి పాలైనప్పటికీ గణనీయంగా ఓట్లు సాధించారు. 23.3% శాతం ఓట్లతో 3rd స్థానంలో నిలిచారు. అప్పట్లో ఆయనకు 288874 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత ఆయన జనసేన పార్టీకి దూరమయ్యారు. 2024 ఎన్నికలకు కొన్ని నెలల ముందు సొంతంగా పార్టీని స్థాపించారు. జై భారత్ అనే ఒక నేషనల్ పార్టీ పేరుతో ఆయన రిజిస్టర్ చేసి తనతో పాటుగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను దింపారు. ఈసారి కూడా ఆయన విశాఖ నగరంలోనే పోటీ చేశారు. అయితే పార్లమెంటుకి బదులుగా విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన నిలబడ్డారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు విజయం సాధించగా 2rd స్థానంలో వైఎస్ఆర్సిపి, 3rd స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థికి దక్కాయి. వివి లక్ష్మీనారాయణకు 5160 ఓట్లు వచ్చాయి. ఆయనతో పాటు ఆ పార్టీ తరపున పోటీ చేసిన ఇతర అభ్యర్థులు కూడా రాష్ట్రంలో ఎక్కడా ప్రభావం చూపించలేకపోయారు. అండ్ బోడే రామచంద్ర యాదవ్ 2019 ఎన్నికల్లో పుంగనూరు నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు 16452 ఓట్లు, అనగా 8.4% ఓట్లు లభించాయి. ఆ తర్వాత ఆయన కూడా సొంత పార్టీ, అంటే బీసీవైపీని స్థాపించారు. 2024 ఎన్నికల్లో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను దింపారు. పుంగనూరు, మంగళగిరి అసెంబ్లీ స్థానాల్లో ఆయన పోటీ చేశారు. పుంగనూరులో 3rd స్థానంలో నిలిచిన ఆయనకు 4559 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు. మంగళగిరిలో అయితే కేవలం 373 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇక్కడ నారా లోకేష్ గారు గెలిచారు. నెక్స్ట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిన జై భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ కు రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్ గాను, సామాజిక అంశాలపై స్పందించే ఉద్యమ నేతగాను గుర్తింపు ఉంది. జడ్జి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన శ్రావణ్ కుమార్ గారు మంగళగిరి నుంచి పోటీ చేశారు. ఆయనకు కేవలం 416 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు జనసేన పార్టీ విషయానికి వస్తే, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 2019
గాజువాక భీమవరంలో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి పిఠాపురం నుంచి గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. పిఠాపురంలో ఆయనకు 134,394 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సిపి అభ్యర్థి వంగా గీతను 70,279 ఓట్లు తేడాతో ఓడించారు. ఇవి ఇలా ఉంటే రాష్ట్ర పునర్విభజన అనంతరం ఏపీలో ప్రభావం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల కడప పార్లమెంట్కి పోటీ చేశారు. కానీ ఆమె 3వ స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు. వైఎస్ షర్మిల గారు ఎన్నికలలో దిగటం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఈ ఎన్నికల్లో ఆమెకు 10.67% ఓట్లు వచ్చాయి. ఆమెకు 141,039 ఓట్లు వచ్చాయి. అలానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వరుసగా 8వ సారి కుప్పం నుంచి గెలిచారు. వైఎస్ఆర్సిపి అభ్యర్థి కేఆర్జే భరత్ మీద 48,006 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలానే వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3వ సారి గెలిచారు. ఈసారి ఆయనకు గతంలో పోలిస్తే మెజారిటీ తగ్గింది. ఈసారి ఆయనకు టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై 61,687 ఓట్ల ఆధిక్యం దక్కింది. అలానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి రామమహేంద్రవరం పార్లమెంట్ సీట్లో పోటీ చేశారు. 2004లో బాపట్ల, 2009లో విశాఖ నుంచి గెలిచిన ఆమెకు 2014లో రాజంపేట, 2019లో విశాఖలో ఓటమి ఎదురయ్యింది. ఈసారి మరో కొత్త నియోజకవర్గం నుంచి బరిలో దిగి విజయం సాధించారు. ఆమెకు తన సమీప వైఎస్ఆర్సిపి అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ పై 239,131 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ డీటెయిల్స్ అనేవి మన రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతమంది ఎంత ఆధిక్యంతో గెలిచారు అనే వివరాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.